హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజైతే బంద్ అనేది అయితే కొనసాగుతుంది మరి ఈ యొక్క బంద్ కారణంగా స్కూల్స్ కాలేజెస్ అనేది ఉంటాయా లేదా అనేది అయితే చాలా మంది అయితే డౌట్ అనేది ఉంటుంది సో వీడియో అయితే వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంటే ఇరవై ఆరో తారీఖునైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు బంద్ అయితే పిలుపునివ్వడం జరిగింది సో ఇక బంద్ తగిన కారణాలు ఏంటి అనేది అయితే అప్డేట్ అయితే కూడా రావడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కార్పొరేట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన చారిత్రాత్మక రైతుల ఉద్యమం ఈ నెల ఇరవై ఆరు నాటికి పదకొండు నెల సుదీర్ఘ మూత అయితే కూడా ఈ యొక్క పూర్తి అయితే కానుంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే దేశవ్యాప్తంగా నిరసనలు అయితే సంయుక్త కిసాన్ మెర్చా అయితే కూడా పిలుపుని అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఈ యొక్క బంద్ అనేది కేవలం మనకు ఈరోజు పదకొండో తా అంటే పదకొండు గంటల నుంచి రెండో రెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది సో ఈ యొక్క బంద్ కేవలం మనకు రైతులకు సంబంధించి మాత్రమే ఎటువంటి అంటే స్కూల్స్ కాలేజెస్ అయితే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే యథావిధిగా ఎప్పుడు జరిగేలాగానే విధంగా జరుగుతాయి సో చాలామంది అయితే స్కూల్స్ కాలేజెస్ ఉంటాయా లేదా ఈ యొక్క బంద్ అనేది బంద్ అనేది ఏ దేని కారణంగా అనేది అయితే అడుగుతున్నారు సో మనకు మోదీ ఇచ్చిన హామీ ప్రకారం అయితే రైతుల నిరసనకు అయితే ఈ యొక్క బంద్ అనేది అయితే ఈరోజు పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు అయితే బంద్ అనేది కొనసాగుతుంది కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ యొక్క బంద్ కారణంగా మనకు స్కూల్స్ కాలేజెస్ అయితే యథావిధిగా ఉంటాయి అదేవిధంగా మనకు బస్సులు అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి సో ఈ యొక్క బంద్ అనేది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండ కేవలం రైతులకు సంబంధించి బీహార్ రాష్ట్రంలో కూడా యొక్క బంద్ అనేది అయితే కొనసాగుతుందని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా యొక్క బంద్ అయితే కూడా కొనసాగించాలి ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అయితే ఈ యొక్క బంద్ అనేది పిలుపునివ్వాలి అనేది కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ